మా పార్టీ నుంచే ఎన్నికైన ఇంకొక ఎంపీ వాళ్ళతో కొల్లుడైపోయి, ఏదో రఘురామ కృష్ణరాజు గారు వాళ్ళతో కొల్లుడైపోయి, ఆయన ముందు రోజు పార్లమెంట్లో జీరో అవర్లో ఆయన తీసుకొచ్చి రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని చెప్పేసి ఆయన లీడ్ అవ్వడం, దాని తర్వాత వీళ్ళు కంటిన్యూ చేయడం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రకంగా కంటిన్యూ చేస్తున్నారు, ఆయన నిన్న జీరో ఓవర్లో ఎత్తాడు అని చెప్పడం. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నారు, నా వీడియోని ఏదో నిన్న నేనేం మాట్లాడాను, ఆయన మాట్లాడిన తర్వాత కోవిడ్ వలన రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకి కూడా కేంద్ర ప్రభుత్వమే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచింది, దాంట్లో భాగంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచిందని నేను చెప్పిన మాటను కూడా వక్రీకరించి వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాస్లో నేనేదో రాష్ట్రము జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంది అని చెప్పి ఆ వీడియో కూడా క్రియేట్ చేశారు. మరి ఇవాళ ఆ వీడియో కూడా ఒకసారి మీకు చూపించాలని అనుకుంటున్నాను. వాళ్ళు ఈ వీడియోని క్రియేట్ చేసి ఇది ఒరిజినల్ వీడియో సార్. యాస్ వి ఆల్ నో దట్ దిస్ కోవిడ్ 19 పాండమిక్ హస్ డివాస్టేటెడ్ ద హోల్ వరల్డ్ సార్ అండ్ షాకెల్డ్ అవర్ కంట్రీ సార్, ఎస్పెషల్లీ అవర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. యాస్ వి ఆల్ నో దట్ స్టేట్ గాట్ బైఫర్గేటెడ్ అండ్ వి నీడ్ టు గెట్ ద ప్రామిసెస్ మేడ్ అండ్ ఆల్సో ద స్టేట్ బైఫర్గేషన్ యాక్ట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ బట్ నాట్ యట్ హ్యాపెండ్ సార్. But of late, what happened, sir, regarding this pandemic, the government of India has given a provisions for all the states for raising the FRBM limits from 3% to 5%, sir. So one of our MPs, Mr. Raju, just spoke regarding in the zero hour, and he's been criticizing constantly the government of Andhra Pradesh, sir. Sir, I would like to mention, sir, the same person, he made many allegations and also he made he has conspired with Telugu Desam party also sir, and he has been carrying a base. Idi actually ga video mari anta pedda aina mari Ravindra Babu garu na tandri vayasu untaru anukunta. మరి నిన్న భరత్ గారు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పరువును తీసేశారని ఒక ఫేక్ వీడియోని బేస్ చేసుకుని ఆయన మాట్లాడుతున్నారు. మరి ఇది ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మన రాష్ట్రం ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు అంటే రాష్ట్రం పరువు తీసే కార్యక్రమం కంకణం మీరు కట్టుకున్నారు. అంటే ఒక వీడియో నేను ఫస్ట్ బడ్జెట్ స్పీచ్లో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ స్పీచ్ మేడ్ ఇన్ స్పీచ్ నాది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని 2019లో ఆయన టెన్యూర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు రాష్ట్ర ఖజానాలో మీరు మిగిల్చింది ఏంటంటే 100 కోట్ల రూపాయలు నిల్వలు మిగిల్చి 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చారు, అది మీరు చేసిన నిర్వాహం. మరి ఆ టైంలో 100 కోట్ల రూపాయలతో ఏం శాలరీలు ఇస్తారండి? ఆ బడ్జెట్ స్పీచ్లో నేను ఒక ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు మాట్లాడిన దాంట్లో ఒక కట్ బిట్లు తీసుకుని నిన్న మాట్లాడినట్టుగా అది క్రియేట్ చేసి మరి ఈ రకమైన నీచ రాజకీయాలకి పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు అన్నీ కూడా తెలుసు, ఏదో మీరు చెప్పిన మీకున్న ఆ సోషల్ మీడియా పేజెస్లో తీసుకొచ్చి ఇట్లాగా ఫేక్ వీడియోస్ని మార్ఫుడ్ వీడియోస్ని కూడా తయారు చేసుకొని సాక్షాత్తు మరి ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి నిన్న మాట్లాడానని చెప్పేసి వక్రీకరించి మాట్లాడడం కూడా నిజంగా చాలా బాధాకరం.